ఓన్లీ టెంపుల్స్ మట్టుకే కాదు నేను చర్చ్ కూడా వెళ్తాను దర్గా కూడా వెళ్తాను ప్రస్తుతానికి నేను రెగ్యులర్ గా వీడియో చేయలేకపోతున్నాను ఎందుకంటే కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉంది మేము పుట్టినప్పటి నుంచి ఉన్న బస్తీ ఇది మా తాత తాత ముత్తాతలు ఉన్నప్పటి నుంచి ఉన్నది బస్తీ ఇంకొక పురాతన కాలమైన చర్చ్ అని చెప్పొచ్చు కానీ చర్చ్ అంటే మనకు ఒక బిల్డింగ్ లాగా ఉంటది కానీ ఇది బిల్డింగ్ కాదు అదేంటో రండి చూపిస్తాను మొత్తం బ్రిటిష్ కాలంలో నుంచి వచ్చింది ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా కుటుంబ చూసారు కదా ఫ్రెండ్స్ యేసు ప్రభుది ఒక అంటే ఇట్లా ఓపెన్గా పెట్టారు ఎవరు అంటే క్రిస్టియన్స్కే తెలుస్తుంది దీని గురించి ఒక విశేషాలు ఒకరిని ఈ స్టాచ్యూ గురించి అడిగితే చాలా పురాతన కాలంలో చెప్పారు ఇలాంటి ప్లస్ సింబల్ మనం చాలా చోట్ల చూసుంటాం కానీ ఇలా ఓపెన్గా ఎక్కడ చూడలేదు సో నాకు ఎందుకు ఇలా ఓపెన్గా ఉందనేది ఒక తెలియని ఒకరిని అడిగితే వాళ్ళు ఇది ఇప్పటి కాదు అరౌండ్ 200 ఇయర్స్ బ్యాక్ అని చెప్తున్నారు సో కానీ ఇక్కడ చూసారంటే ఇది రీసెంట్గానే ఎప్పుడో కట్టారంట ఇది లోపల అని చూద్దాం లోపల ఏముంది లోపల యేసు మాత మాతను ఫాదర్ ఎవరో ఉన్నారు బాబుని ఎత్తుకొని మేరీ మాతను ఫాదరా తెలియదు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి కింద my soul could depend. My soul cries out for your presence in here. This very hour for your presence. In His name I find the peace I seek. In His name I find. In His name I find. In His name I find the joy I seek. In His name I find.
బ్రిటిష్ బ్రిటిష్ టైంలో ఇంత కుర్సడి ప్లేగ్ నో వచ్చి తెలుగు తెలుగు ప్రేజ్ ద లార్డ్. ఇక్కడ మేము సెంటర్ బ్యాటరీ నుంచి మాట్లాడుతున్నాము. ఇది మేము పుట్టినప్పటి నుంచి ఉన్న బస్తీ. ఇది మా తాత తాత ముత్తాతలు ఉన్నప్పటి నుంచి ఉన్నది బస్తీ. ఏంటంటే ఈ చర్చు ఒక 150 ఇయర్స్ అయిపోయింది ఇక్కడ ఉండి, దీన్ని డెవలప్ చేయలేకపోయాం మేము ఇప్పటి వరకు. ఎందుకంటే ఏదో కొంచెం మాకు ఫైనాన్స్ ప్రాబ్లం అని మేము ఆపేసాము. అయినా మాకు చాలా భక్తి అయిన చర్చి ఇది. మేము ప్రేయర్ చేస్తే ఏదైనా మాకు సక్సెస్ అవుతుంది. దాని గురించి ఈ చర్చ్ అట్లనే పెట్టినాము. ప్రేయర్ చేస్తాము మేము. సన్ ఆంటోనీ చర్చ్ ఆరికనాథర్ చర్చ్ ఇది. ఇది ఒక చిన్న చాపల్ ఉంది. ఇది ఒక పెద్ద చాపల్లాగా మేము డెవలప్ చేద్దామని అనుకుంటున్నాము. ఇప్పుడు ఇంకా మిరాకల్ కూడా అవుతుంది, అందుకే పెద్దగా చేద్దామని అనుకుంటున్నాము. ఇంకా కాలేదు. ఎవరైనా ఉంటే కూడా హెల్ప్ చేస్తే కూడా బాగుంటుంది మాకు. అట్లా ఏం లేదు, కానీ పెద్దగా చేయాలనే ఉంది మాకు ఐడియాలో. ఇది ఎవరైనా ముందుకొచ్చి జర మాకు హెల్ప్ చేసినా కూడా నెక్స్ట్ ఇయర్ జూన్ లోపల మాది ఫీస్ట్ జూన్ లెక్కదు ఫీస్ట్ జూన్లో ఈ ఫీస్ట్ ఉంది. ఎవరైనా దాని లోపల వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేసినా పర్వాలేదు. చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. దీని గురించి కొంచెం హెల్ప్ చేసి మాకు ఇది చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం మేము. ఐడియా లేదు. 150 ఇయర్స్ ఇది బ్రిటిష్ టైంలో కట్టిన కుర్సడి. ఇది చాపల్ ఒక ప్లేగ్ వచ్చింది ఇక్కడ బస్తీ లోపలికి. అప్పుడు అందరు స్వస్థపరుస్తారు అని ఈ చర్చిని మేము కట్టాము. ఇప్పుడు వరకు మాకు మిరాకులేజ్ జరుగుతుంది ఇక్కడ. చాలా బాగా అవుతుంది. అదే ఎవరైనా హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అది వచ్చిందంట. అది వచ్చినప్పుడే అందరి ఆనికి నా దగ్గర అదే ఉండింది. అదే ఉండింది ఫస్ట్. నా ఛానల్ని ఫాలో చేసే వాళ్ళకి తెలుసు నేను ఎలాంటి వీడియో చేస్తానని. ఓన్లీ టెంపుల్స్ మట్టుకే కాదు, నేను చర్చ్ కూడా వెళ్తాను, దర్గా కూడా వెళ్తాను. ఎందుకంటే మనకు కావాల్సింది మన పుట్టకముందు మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ పుట్టకముందు ఉన్న టెంపుల్స్ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి నా ప్రయత్నం. సో వీలైనంత వరకు ఈ వీడియో చేసే వాళ్ళందరూ మీకు తెలిసిన ఏదైనా ఎంత పాత టెంపుల్ అయినా సరే, 100 ఇయర్స్ అయినా సరే అండ్ దానికి అబోవ్ అయినా సరే మీకు తెలిసి ఉంటే నాకు మెసేజ్ చేయండి, నాకు వాట్సాప్ చేయండి, వీలైతే ఫోన్ చేయండి. 24 అవర్స్ అవైలబుల్ ఉంటాను నేను నా వ్యూవర్స్ కోసం. సో ఈ వీడియో చేసే వాళ్ళందరూ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. దాని పక్కన ఉన్న పెద్ద గంట కొట్టండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీ వరకు వస్తుంది నోటిఫికేషన్ లాగా. సో అలాగే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి, కమెంట్ చేయండి. అప్పుడే నేను మీకు ఒక హార్ట్ సింబల్ ఇవ్వగలుగుతాను మీ కమెంట్స్కి. సో ఎప్పుడులాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. వీలైనంత వరకు ఎంత దూరం వెళ్ళగలితే అంత దూరం నేను వెళ్ళి వీడియోస్ చేస్తాను. ప్రస్తుతానికి నేను రెగ్యులర్గా వీడియో చేయలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉంది. సో నా బడ్జెట్కి తగ్గట్టు నేను వెళ్ళి వీడియోస్ చేస్తున్నాను. దాంతోపాటు మీ సపోర్టు నాకు ఉంటే చాలా బాగుంటుంది. సో డిస్క్రిప్షన్లో నేను పెట్టే డీటెయిల్స్ కొంచెం చెక్ చేయండి, మీకు తెలుస్తుంది మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం అనేది. సో ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేద్దాం. అంతవరకు సెలవు మరి, బాయ్. When I popped off, they knew who gave me just a little bit of